వైసీపీ ప్రభుత్వం హయాంలోనే పేదలకు న్యాయం జరిగిందని వైసీపీ నాయకుడు పార్టీ సూరిబాబు పేర్కొన్నారు. కాకినాడ కృష్ణానగర్ బ్యాంక్ కాలనీలో గల సచివాలయంలో పట్టాలు మంజూరైన లబ్ధిదారులకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ పార్టీ సూరిబాబు లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీం బాషా, సచివాలయం సెక్రటరీలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఈరోజు సచివాలయం 2వ వార్డు సచివాలయం 2 పరిధిలో ఉన్న ఇన్ఛార్జీల సమక్షంలో మన వాసిరెడ్డి సూరిబాబు గారు, పాటి సూరిబాబు గారు, అలాగే సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి పేదలకు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 32,000 ఇళ్ల పట్టాలను మంజూరు చేసి వారికి రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ పత్రాలను వారికి పూర్తి సర్వహక్కులు కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు వారికి అందజేయడం జరిగింది. మరి ఇదే విధంగా సంక్షేమ పథకాలు చూసుకున్నట్లయితే ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా పట్టాలు తీసుకున్నవారు, సంక్షేమం అభివృద్ధి వాళ్ళు పొందిన వారందరూ కూడా మేమందరూ మళ్ళీ రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా గెలిపించుకుంటామని చెప్పేసి కంఠాపదంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రూరల్లో శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారిని, ఎంపీ సునీల్ గారిని కూడా మేము పూర్తి మెజార్టీతో నెగ్గించుకుంటామని చెప్పేసి కంఠాపదంగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది ఏంటంటే, మరి ఈనాడు సొంత ఇల్లు లేక ఎంతోమంది నిరాభాగ్యులయ్యి ఎక్కడో అద్దింట్లో ఉంటూ ఎంతో బాధలు పడే పరిస్థితి. ఇప్పుడు ఈ సొంత ఇంటి వల్ల మొత్తం పూర్తిగా ఇల్లు పూర్తయ్యి వారికి లోన్ ఇచ్చి వారి సొంత ఇంటి కలను పూర్తి చేసినందుకు వీరందరూ కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతో రుణపడి ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ సహకరించిన సచివాలయ సిబ్బందికి, ఇక్కడ ఇన్ఛార్జీలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి. ఈరోజు మా సచివాలయం నుంచి దాదాపుగా 600 పైచలకు ఇళ్ల పట్టాలు పంపిణీ జరగడం జరిగిందండి. అది రిజిస్ట్రేషన్తో సహా ఈరోజు పూర్తిగా వాళ్ళకి సొంతం చేయడం జరిగింది. పేదవాళ్ళకి అలా నెరవేరింది ఈరోజుకి. ఇలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం తెచ్చుకుంటే ఇలాంటి సంక్షేమ పథకాలు మరెన్నో తీసుకొచ్చి పేదలందరినీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి మంచి సహాయ సహకారాలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అందిస్తారని, అలాగే ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మనస్ఫూర్తిగా మా సచివాలయం మా 2వ వార్డు నుంచి అఖండ మెజార్టీ తీసుకొస్తామని నమ్మకం మాకుంది. ఎందుకంటే ఈ రోజుని అందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అలాగే మా రూరల్ కాన్స్టెన్సీ మాజీ మంత్రివార్యులు, జిల్లా ఇన్ఛార్జ్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారిని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ విజయం సాధిస్తామని మాకు పూర్తి నమ్మకం అయితే ఉంది ఈరోజు. ఎందుకంటే ప్రజలందరూ చెప్తున్నారు, తీసుకున్న సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించుకుంటాము, ఇక్కడ కన్నబాబు గారిని నెగ్గించుకుంటామని కంఠాభేదంగా చాలా గట్టిగా నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేస్తామని గట్టిగా చెప్పడం అయితే జరుగుతుంది.